ఓడి పోయితిరా రాజా ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా ఫ్లోర్ అరగదీసి నేల గంధం తీస్తున్నాను రాసుకుంటావా పాపం నువ్వు ఒక్కడికి ఎంతసేపు కష్టపడతావు నేను చేయనా చెయ్యొద్దు గానీ కడిగిన చోట కాలేయొద్దు మళ్ళీ కడగలేక చావాలి నువ్వెప్పుడు అంతేలే గాని తప్పుకో ప్రియా నేను చేసేదే పాత చెప్పులకు సీలలు కొట్టే పని దాంట్లో కూడా నీ కాంపిటీషనా నా బతుకు చెడగొట్టద్దమ్మా నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటా నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే ఏమిటా ఆలోచన చెప్పు ప్రియా నువ్వెంత చిలిపివాడివో నేను అర్థం చేసుకున్నాను నిజమా నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు ఆకలి కాదు ఏదో తెలియని ఆరాటం నాకు తెలుసు ప్రియా ఇన్నాళ్ళకు నా మీద నీకు దయ కలిగింది థ్యాంక్ యూ నువ్వా ఎంతసేపు ఎవరనుకున్నావు ఎవరనుకున్నానో నీకు తెలీదా తెలుసుకున్నాను తెలుసుకున్నాను నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావో తమలపాకుల్లాంటి నీ చేతుల్ని ఒక్కసారి బాబా తప్పు ఈ బావలింకేంట్రా బాబు డాడీ మీ అల్లుడు గారు రోజు రోజుకు మారిపోతున్నారు గమనించారా రోజు రోజుకు మారిపోవడానికి అల్లుడు గారు ఏమన్నా ఊసర వెళ్ళామా అర్థం చేసుకోరు ఆయన 50 పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారా మీరేమో కారు కొనుక్కో డైమండ్ రింగ్ కొనుక్కోని ఏనాడైనా 5,000 రూపాయలు ఇచ్చారా నిజమేనమ్మా ఇప్పటిదాకా నాకు ఈ విషయం ఎందుకు తోచలేదు ఆయనకు అర్జెంట్ గా 5,000 రూపాయలు కావాలంట ఎవరిని అడగాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నారు ఇబ్బంది ఎందుకమ్మా నన్ను అడిగితే ఇచ్చేవానిగా ఆయనకేమో మొహమాటం మీకేమో చాదస్తం అడిగితే తక్కువైపోతానని ఆయన ఫీలింగ్ అర్థం లేని ఫీలింగ్ అమ్మా నేను ఎవరో పరాయి వాడినా ఉండు వెన్న డబ్బిచ్చొస్తాను ఎందుకు డాడీ తొందర మీరు ఆయనకి నేరుగా ఇస్తే తీసుకుంటారో లేదో నాకు ఇచ్చేయండి నేను ఇచ్చేస్తాను అదేమీ కుదరదు నా చేత్తో నేనే స్వయంగా అల్లుడు గారికి డబ్బిచ్చొస్తాను నువ్వే కంగారు పడకు నువ్వు ఉండు నువ్వు ఉండు నువ్వు ఉండు అల్లుడు అల్లు ఇక్కడ ఉన్నావా ఇక్కడ ఉన్నాను ఇదిగో ఏంటి ఆయన ఉద్దేశండి ఏమైందండి అసలు నువ్వు అల్లుడుదేనా ఈ డౌట్ మీకు వస్తుందో నాకు తెలుసండి ఇదంతా మంజు చేసిన పనండి మంజు ఏం చేసిందయ్యా బోర్డు 25,000 కోసం నువ్వు టెన్షన్ పడి బ్యాటరీ వేస్ట్ చేసుకుంటే నా కూతురు బతుకు వేయబోతుంది ఆ 5,000 నన్ను అడగచ్చుగా 5,000 ఇదిగో ఈ మొహోడమే నాకు నచ్చండి అసలు నేను బతుకుని అనుకున్నావా చచ్చి అనుకున్నావా ఇంకా ఏమి అనుకోలేదండి ఇప్పుడు అనుకో నేను బతికే ఉన్నాను కాదనుడు నువ్వు కట్నంగా కూడా ఏమీ తీసుకోలేదు ఇదిగో ఈ డబ్బు ఉంచు చెప్పా అది కాదండి ఇదిగో నువ్వు తీసుకోబోతున్న మీద ఉంటే అది కాదండి ఇదిగో నువ్వు డబ్బున్నవాడవే కదా 5,000 కోసం కక్కుర్తి పడి నా పరువు తీస్తావా ఇదిగో ఏంటని ఎదగను అసలు ఆ మాట అడిగేది నువ్వెవరు నేనెవరనా నేనే బాధ్యత గల ఇవ్వకుండా ఏడ్చి బిస్తరి సోడాతో మొహం కడుకుంటుంది అలా ఉందా అలానే ఉంది ఇదిగో నేను అల్లుడి కత్తిరిస్తాను కారు కొంటాను ట్యాంకు పడి రాసిస్తాను నీకు ఎందుకో ఓసీలో వస్తే ఏమైనా రాసిస్తారండి అసలు కట్నాలు తీసుకునే అల్లుళ్ళన్నా దాన్ని ప్రోత్సహించే మావలన్నా నాకు పరమ అసహ్యం ఇదిగో నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నీ తల పసరైపోతుంది మీకేమన్నా ఫైల్స్ ఉందా ఉంది ఉందండి అంత తేలిగ్గా పోదు నువ్వు ఊరుకోరా ఏంటన్నా నువ్వు వాడు ఊరుకునేది బజార్ లో వదిలి పెడితే బజార్ని కొనుక్కునేందుకు కూడా చిన్న లేదు నీ ఎంగిల్ మీద చెట్టు నీకే డబ్బు పెద్దంటా రే ఒక్కసారి బజార్ లోకి పడితే నీ వ్యాల్యూ ఏమిటో రూపాయి వ్యాల్యూ ఏమిటో తెలుస్తుంది డబ్బు ఉంటే రోడ్డు పడు వెళ్ళి బతుకు బతికి చూపిస్తున్నా చిచ్చి ఏమిటి మంజు ఈ తుఫాను నాకు 5,000 కావాలి మీ నాన్న అడిగావా అందుకేగా ఈ గొడవంతా ఎందుకు అడిగావు ఆయన 5,000 డిపాజిట్ చేస్తే ఆల్విల్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని ఈ రోజు లెటర్ వచ్చింది అలాగా అయితే మరి ఆ 5,000 అన్ని అడగచ్చుగా ఆ తెలివి నాకు ఏడుస్తే ఈ చిక్కులు నేను పడనుగా అంత నా కర్మ ఏంటి రాజా బట్టలు సర్దుకుంటున్నా లాండ్రీకి వేద్దామని మరి పెట్టేందుకు సొట్టలు తీద్దామని నాకు తెలుసులే నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు కదూ అవును ఈ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఎందుకు ఉండాలి నా కోసం నీకోసమా అవును ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యు నిజమా నిజంగా ఐ లవ్ యు సో మచ్ ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు
నీ అమాయకత్వం చూసి నీ మంచితనం చూసి ఇలాంటి మాటలు విని ఒకసారి తంతే వంటింట్లో పడ్డాను ఇప్పటికి లేవలేదు. ఒకసారి పడ్డావా అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఆ తమాషాకి ఇదే బానే ఉంది. కానీ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? అది కొంచెం ప్రాబ్లమే. ప్రాబ్లమే కదా, అంటే నేను మళ్ళీ వంటింట్లో పడ్డట్టే. నాయనో ఈ వంట నేను జన్మలో చేయలేను. అబ్బబ్బా అదేం లేదులే, మరి మా నాన్నని ఎలా ఒప్పించాలంట? దీనికి మార్గం ఒక్కటే ఉంది, మీ అక్కయ్య. మీ అక్కయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకపోతే చచ్చిపోతానని చెప్పి వెంటనే ఫేస్ లో ఫీలింగ్స్ చూడు. అప్పటికి మీ అక్కయ్య పెళ్లి చేసుకోమన్నదనుకో, నేను ఎంత మందినైనా ప్రేమిస్తాను, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాను. ముందా పని మీద ఉండు, వెళ్ళు పద. అక్క నీ కోపం రాదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. కోపం ఎందుకే చెప్పు. నేను ఒక అతన్ని ప్రేమించాను. వెరీ గుడ్, మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట. అవునక్క, అతను బాగా చదువుకున్నవాడే, కానీ పేదవాడక్క. ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడాలుండవే. కరెక్ట్ డిసిషన్ చెప్పావక్క. కానీ మా పెళ్లికి నాన్న ఒప్పుకుంటాడో లేదో. డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్స్ అక్క, ఆ నమ్మకం నీ మీద నాకుంది. అందుకే వంటవాడిని కూడా చూడకుండా ప్రేమించేశాను. వెరీ గుడ్. వంటవాడనా? అవునక్క, మనకి వంట చేసే రాజా. రాజానా? వీల్లేదు, అతని స్టేటస్ ఏమిటి మన స్టేటస్ ఏమిటి? అదేంటక్క, ఇప్పుడే కదా ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడా లేదని చెప్పావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. కావాలంటే రోడ్డు మీద పోయి గురుకాన్ని ప్రేమించు, నైట్ వాచ్మెన్ ప్రేమించు, అంతేగాని ఆ వంటవాడిని వదిలి. నేనెందుకు వదలాలి? ఎందుకు వదలవు? అది కాదు, సతీష్ ఎదురుగానే తిరుగుతున్నాడు, అతన్ని ప్రేమించొచ్చుకో. అక్క సతీష్ నీ భర్త అక్క. అవును కదా, ఏమిటో ఈ మధ్యన ఒక్కటి గుర్తుండి చావడం లేదు. నా భర్తనైనా పంచుకుందాం, కానీ ఆ వంటవాడిని చేసుకోవడం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగే తీరుతుంది. ఎలా జరుగుతుంది? కోర్టులో ఎటాక్ ఇచ్చానంటే? కోర్టు ఎటాక? అదే, డాడీకి విషయం తెలిసి హార్ట్ అటాక్ వచ్చిందండి.